సిఎల్పి కార్యాలయంలో కాంగ్రెస్ నేత జానా రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాయకుడిగా అనుకోవటానికి వీల్లేదు. ఇటువంటి వాళ్ళని కేవలం ఒక జుగుప్సాకరంగా ఒక ఏమైనటువంటి మాటలు మాట్లాడుకునే అలవాటుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లనే ఒక్క మాట మాట్లాడి మీకు తెలియజేస్తున్నాను, చాలాసార్లు నేను మీడియా ముందు ఇటు ప్రజలకు పత్రికల వారు విశ్లేషించటానికి, ప్రజలు గమనించటానికి, ఇతర పార్టీల వారు ఆలోచించటానికి అవగాహన కొరకు అనేక పర్యాయాలు నాకున్నటువంటి అనుభవంతో నేను 1-4 సార్లు రాజకీయాల్లో మాట్లాడుతున్నప్పుడు వివరించాల్సిన తీరు సంస్కారం గురించి చాలాసార్లు నేను మీకు తెలియజేసినాను. కేసీఆర్ మాట్లాడినప్పుడు కానీ లేక ఇతర టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినప్పుడు కానీ లేక ఈవెన్ ఒక్కొక్కసారి మా పార్టీలో వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ రాజకీయ పరిణతికి సంబంధించిన అంశాలని నేను సలహాలు ఇచ్చినాను, సూచనలు ఇచ్చినాను. ఇది మీ అందరికీ తెలుసు. అందుకని నేను ఇప్పుడు మాట్లాడాలంటే అలాంటి మాటలు మా అందరికి ఇప్పుడే మాట్లాడుతూనే ఉన్నారు చాలామంది, కానీ ఇది ఎవరికి తగదని చెప్పి నేను చాలాసార్లు రాజకీయాలు ఒక సంయమనాన్ని పాటిస్తూ ఉందాగా వివరిస్తూ సంస్కారయుతంగా ఒక పార్టీని ఒక పార్టీ విమర్శించినా, ఒక వ్యక్తిని ఒక వ్యక్తి విమర్శించినా అది వాస్తవానికి తగ్గట్టు లేక కట్టసీకి తగ్గట్టు, ఓ మర్యాదకు తగ్గట్టు, పద్ధతికి తగ్గట్టు వచ్చేటువంటి తరానికి ఆలోచింపజేసే విధంగా ఉండాలి తప్ప ఇది కేవలం ఆడంబరాలకో అహంకారాలకో లేక ఆ విధంగా మాట్లాడినంత మాత్రాన గొప్పవాళ్ళని భావిస్తారని చెప్పటానికో లేదు కదా. ఆఖరికి సభ్యతా సంస్కారానికి విఘాతం కలుగుతుంది, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీల యొక్క విలువలు నాశనం అవుతాయి, దిగజారిపోతాయి. దానికి తోడు ఒకవేళ అభిమానులు ఆ పార్టీలలో ఏ పార్టీలో ఉన్నవాళ్ళు ఏదో కొంతమంది బయటికి ఫాలో కావచ్చు, లోపల వాళ్ళు సబబు కాకుండా భరించవచ్చును ఏ పార్టీ కాబట్టి, కానీ వాస్తవాలను గమనిస్తారనేటువంటి విషయాన్ని గమనించాలి. అందుకని నేను ఇవాళ ఒకవేళ మేము ఆ మాటలే మాట్లాడాలంటే మేము మాట్లాడగలం, కానీ సంస్కారానికి తగింది కాదు అని సైమనాన్ని పాటిస్తున్నాను. ఒకవేళ మీరే ప్రశ్నించవచ్చు, మీరు కూడా అదేవిధంగా మాట్లాడారు కదా అని, ఆ మాట మాట్లాడకపోతేనే పత్రికల్లో పడేటట్టు లేదు కదా అనేటువంటి భావన మీ అందరికీ. అందుకని అది నేను మాట్లాడతలేను, కాంగ్రెస్ పార్టీ అంతా లోపరాని అంటే టీఆర్ఎస్ అంతా బ్రోకరా అని ఎవరైనా అడుగుతారనుకో దానికి ఏం సమాధానం చెప్పాలి ఎవరైనా? మీరు చెప్పండి, ఇది బ్రోకర్ల పార్టీయా అని అడిగినారనుకో, నేనంటలేను ఇది సంస్కారం అడ్డొస్తుంది నాకు. ఈ లోపర్ల పార్టీ అని కాంగ్రెస్ని నిందిస్తే ఇది బ్రోకర్ల పార్టీ ఎందుకు కాకూడదని ఎవరన్నా నన్ను ప్రశ్నిస్తే నేను ఏమని చెప్పాలనో నాకు తోయకుండా ఉన్నది వీలు కాకుంటుంది. అందుకని మీ పద్ధతిలో మీరు విశ్లేషించి దీనికి వ్యాఖ్యానించండి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, ఇప్పుడే ఒక విషయం విన్నాను, కాలు కోరుకుపోదు ఈ పార్టీ నుంచి అని చెప్పి ఎవరు అన్నట్టుగా వింటున్నా. అసలు
కాలు పట్టుకునేటువంటి వాళ్ళు కాలు కోరుకుపోలేదు అనేటువంటిది దాన్ని సరిపోల్స్తే అది సవ్యంగా ఉన్నదా మీరు ఒక్కసారి విశ్లేషించండి. కాళ్ళు పట్టుకున్న అధిష్టాన వర్గం పెద్ద పెద్దల్ని ఆ విధంగా వివరిస్తే దీనికి ఈ కాలు కోరుకేంది, కాలు పట్టుకున్న దానికి ఏంది, దీని సంబంధం ఏంటిదో మీరు చెప్పండి. అందుచేత ఒక విషయంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కనీసం యొక్క కృతజ్ఞత చూపకపోయినా ఏం లేదు, కానీ కనీస మర్యాదల్ని వివరించడం కూడా జరగనటువంటి తీరు మమ్మల్ని చాలా బాధిస్తుంది. మేము చాలా దానికి చాలా మేము బాధించడమే కాదు సామాన్య ప్రజలందరినీ కూడా బాధిస్తుందనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. కానీ సమయం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రజలు, ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ ప్రభుత్వాలు చేసేటువంటి యొక్క అభివృద్ధి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం లేక వారి యొక్క క్రమపద్ధతిని వారి గొప్పతనాన్ని నిరూపించుకొని అభిమానం సంపాదించుకోవాలి, కానీ ఎదుటి వాళ్ళని పరుష పదజాలాలు ఉపయోగించి గాయపరిచి ఆఖరికి అటువంటి యొక్క పరిస్థితుల్ని గాయపరచడంలో వారికి ఏమీ లాభం పొందుతారో కాదు కదా. అటువంటి యొక్క కుసంస్కృతిని ప్రవేశపెట్టేటువంటి వాళ్ళు రాజకీయాలకు తగరు అనేటువంటిది నిరూపించాల్సిన పరిస్థితి ప్రజలకు వస్తుందని నేను భావిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. అందుకని తగిన సమయంలో ప్రజలు తగినటువంటి గుణపాఠం చెప్తారు ఇటువంటి యొక్క వ్యక్తులకని చెప్పి, ఇటువంటి వ్యక్తులకు ఇటువంటి శక్తులకు. అందుకని రాజకీయాల్లో ఎవరి రాజకీయం, ఎవరి సిద్ధాంతం, ఎవరి పద్ధతి వాళ్ళు ముందుకు సాగాలి. కానీ విధంగా రాహుల్ గాంధీ ఒకవేళ పార్టీ పవర్లో లేకపోవచ్చు వాళ్ళ, కానీ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఆ తర్వాత అనేక ఇంతకంటే 10 జిల్లాలు, ఇప్పుడు నిన్న మొన్న 10 జిల్లాలు 3.5 కోట్లకు సంబంధించిన 130 కోట్లకు సంబంధించినటువంటి పార్టీకి నాయకుడిగా ఉండటమే కాదు, అవసరం వస్తే ఆనాడు ప్రధానమంత్రి అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని కూడా పదవి మీద ఆశ కాదు, లేక కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రను నిలబెట్టడానికి లేక ఆ వారసత్వంలో వచ్చిన అతని యొక్క అంబిషన్ను ముందుకు సాగటానికి చేసినటువంటి. అంతేకాదు అక్కడికి కేంద్ర మంత్రి కానీ ప్రధానమంత్రి అవ్వటానికి మొదటిసారి వదిలేయండి, రెండోసారి అన్న అవకాశం ఉండే కదా మీ అందరికీ తెలుసు కదా, కానీ దాన్ని కనీసం చేయలేదు. అంతేకాదు మీరు రాహుల్ గాంధీ ఆధ్వర్యాన నిన్న గుజరాత్లో పప్ప పిప్పి చేసి వదిలినటువంటి సంగతిని ఈ టీఆర్ఎస్ అర్థం చేసుకోవాలి. పప్పు రాహుల్ గాంధీ కాదు, పిప్పి చేసినటువంటి రాహుల్ గాంధీ అని, పిప్పి చేసినటువంటి గుజరాత్ని మోదీ 3 చెరువుల నీళ్లు దాగినటువంటి విషయాన్ని ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత సరే ఈ విషయాలన్నింటినీ ఒకసారి మాట్లాడుకోవటంలో కొంచెం చాలా ఇది ఉంటుంది. నేను అందుకనే సరిగా అది వదిలేసే, అది మళ్ళీ మనం చెప్పుకున్నట్టు అవుతుంది, వదిలేసేయండి, వదిలేసేయండి. కానీ ఏ స్థాయిలో ఏది వివరించాలి, ఒకవేళ ఏ స్థాయిలో ఎవరిని వివరించాలి, ఒకవేళ సపోజ్